సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో శ్రీ కొండపోచమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా అమ్మవారి దర్శనానికి తండోపతండాలుగా వచ్చారు. సుమారు లక్షకు పైగా భక్తులు కొండపోచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జయదీపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా అమ్మవారి దర్శనానికి తండోపతండాలుగా వచ్చారు. సుమారుగా లక్షకు పైగా భక్తులు కొండపోచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. జయదీపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల కొండపోచమ్మ దేవాలయం మొదటి వారం రెండో రోజులు కొండపోచమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఒగ్గు కళాకారులు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల శిఘాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో అమ్మవారి చెంతకు చేరి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలను తీర్చాలని కోరుతూ కొబ్బరికాయలతో ముడుకులు కట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన భక్తులు లష్కర్ బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోతరాజుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు నెత్తిమీద బోనం ఎత్తుకోగానే పోతరాజులు బోనం ముందు ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు. సదానంద్ యాదవ్ కు సంబంధించిన బంగారు బోనం జాతరలో ఆకట్టుకుంది. సీఎంఆర్ నిర్వాహకులు వెంకటేష్ బోనంతో పాటు కొండపోచమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. జాతరలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవో మోహన్ రెడ్డి ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.